మూడు నెలల్లో రాష్ట్రానికి పైసా గ్రాంట్ ఇన్ ఎయిడ్ రిలీజ్ పై కేంద్రం నిర్లక్ష్యం ఏప్రిల్ నుంచి సొంత ఆదాయంతో నెట్టుకొచ్చిన రాష్ట్ర సర్కార్ వివిధ రూపాల్లో ఖజానాకు నలభై ఎనిమిది వేల ఏడు వందల తొంభై కోట్లు ఆదాయ ఖర్చుల వివరాలు అందజేసిన ప్రభుత్వం అంటూ చూస్తా ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో కేంద్రం నుంచి గ్రాంటీ ఎయిడ్ కింద ఒక్క పైసా కూడా రాష్ట్రానికి రాలేదు ఈ మేరకు కంట్రోలర్ అండ్ కాడిటర్ జనరల్ కాకు రాష్ట్ర సర్కారు ఆదాయ ఖర్చుల వివరాలను అందజేసింది ఏప్రిల్ మే జూన్ నెలల్లో కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు జీరోగా ఉన్నాయట్లు రిపోర్టులో ప్రభుత్వం పేర్కొన్నది ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై కోట్లు కింద వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది అయితే ప్రతి నెల యావరేజ్గా పద్దెనిమిది వందల కోట్ల చొప్పున మాత్రమే చొప్పున మూడు వేల కోట్ల పైగా రావాల్సి ఉన్న ఒక్క పైసా రాలేదు ఇదిలా ఉంటే రాష్ట్ర ఖజానాకు మూడు నెలల్లో వివిధ రూపాల్లో నలభై ఎనిమిది వేల ఏడు సమకూరాయి జీఎస్టీ సేల్స్ ట్యాక్స్ వంటి వాటితో పాటు అప్పులు ఇందులోనే ఉన్నాయి యావరేజ్ గా ప్రతి నెల ఐదు వేల కోట్లు అప్పు తీసుకునే ఛాన్స్ ఉన్న ప్రభుత్వం అంతకంటే తక్కువే తీసుకున్నది ప్రతి నెల వెయ్యి కోట్ల రూపాయల చొప్పున అప్పు తగ్గించుకున్నది మొత్తం ఆదాయంలో పన్నుల ద్వారా ముప్పై నాలుగు వేల ఆరు వందల తొమ్మిది కోట్లు రాగా వెయ్యి కోట్లు పన్నేతర ఆదాయం కింద సమకూరింది నిరుడుతో పోలిస్తే పెరిగిన ఆదాయం గత ఆర్థిక సంవత్సరం జూన్ వరకు పనుల ద్వారా ముప్పై ఒక వేల కోట్ల ఆదాయం వచ్చింది నిటుతో పోలిస్తే మూడు వేల ఆరు వందల కోట్ల ఆదాయం పెరిగింది ఇందులో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్ తొలి మూడు నెలల్లో జీఎస్టీ ద్వారా అత్యధికంగా పన్నెండు వేల ఐదు వందల ముప్పై ఆరు కోట్లు రాగా సేల్స్ ట్యాక్స్ రూపంలో ఎనిమిది వేల రెండు వందల రెండు వందల కోట్లు ఖజానాకు చేరాయి ఏప్రిల్ నెలకు జూన్ నెలకు చూస్తే ట్యాక్స్ రెవెన్యూ కొంత పెరిగింది పనుల రూపంలో ఏప్రిల్లో లో ఖజానకు పదకొండు వేల నాలుగు వందల అరవై నాలుగు కోట్లు రాగా మేలో ఆ మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు కోట్లు తగ్గింది ఆ తర్వాత మార్చిలో పన్నెండు వేల నూట తొంభై కోట్లు వచ్చింది ఎక్సైజ్ ఆదాయం నాలుగు వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్లు నాకు తెలిసి ఈ ఎక్సైజ్ ట్యాక్స్ రూపంలో నాలుగు వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా మూడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కోట్లు కేంద్ర పనుల్లో వాటాగా మూడు వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లు ఖజానాకు చేరే ఇతర పనుల రూపంలో మరో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్లు వచ్చాయి ఇక జూన్ వరకు గతంలో చేసిన అప్పుల వడ్డీల చెల్లింపుల కోసం దాదాపు ఆరు వేల కోట్లు చెల్లించారు ఉద్యోగుల శాలరీల కోసం మొదటి మూడు నెలల్లో పదకొండు వేల ఇరవై ఆరు కోట్లు ఖర్చు చేసినట్లు కాంగ్రపోలో ప్రభుత్వం పేర్కొన్నది మూలధన వ్యయం కింద ఆరు వేల యాభై ఐదు కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో ప్రైమరీ లోటు ఏడు వేల రెండు వందల ముప్పై కోట్లు కాగా ద్రవ్య లోటు పదమూడు వేల కోట్లుగా నమోదైంది మూడు వేల ఆరు వందల యాభై రెండు కోట్లు రెవెన్యూ డిఫిజిట్ లో ప్రభుత్వం ఉన్నది అంటూ చూస్తా ఉన్నాం కేంద్రం కేంద్రమే కాదు ఈడున్నటువంటి ఎంపీలు ఎందుకు సైలెంట్ గా ఉన్నారో అర్థం కావాలి ఈడున్నటువంటి ఎంపీలు ఎవరు కూడా చక్కగా మాట్లాడతలేరు ఇస్తే ఇచ్చారని సక్కగా చెప్పుకుంటులేరు ఇయ్యని ఇయలేదని కూడా చెప్పుకుంటులేరు ఆ అటు బీజేపీ ఎంపీలు కానీ ఇటు కాంగ్రెస్ ఎంపీలు కానీ ఏంది ఎందుకబ్బా గెలిపించుకున్నది మిమ్మల్ని నాకు అర్థం కాదు రెండు పార్టీల లీడర్లు సపడేట్ ఉండబట్టే ఎందుకు చెప్పు